టాలీవుడ్ హీరో నాగార్జునకు హైకోర్టులో ఒరట దక్కింది కూల్చిపేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు హైడ్రా కూల్చిపేతలపై కూడా స్టే విధించింది ఇవాళ ఆయనకు సంబంధించిన మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేశారు హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనకు సంబంధించిన బిల్డింగ్ కూల్చివేశారని నాగార్జున ఆరోపించారు ఈ రోజు కూల్చివేతపై కోర్టును ఆశ్రయించారు హీరో నాగార్జున కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఎన్ కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని పిటిషన్ వేశారు ఈరోజు కూల్చివేతలపై కోర్టును ఆశ్రయించారు అంతకుముందు ఈ కూల్చివేతపై నాగార్జున తొలిసారి స్పందించారు ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం మా ప్రతిష్టను కాపాడటం కోసం కొన్ని వాస్తవాలను తెలియచేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరికే ఈ ప్రకటనను జారీ చేయడం చేస్తున్నామన్నారు ఆ భూమి పట్టాభూమి అని ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదన్నారు ప్రైవేటు స్థలంలో నిర్మించిన భూమి అదని నాగార్జున ట్వీట్లో పేర్కొన్నారు కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడిందన్నారు స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయటం సరికాదన్నారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించేవాడినని అన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు తేజ చెప్పండి ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేశారని నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని సినీ నటుడు నాగార్జున అంటున్నారు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి మొత్తంగా అయితే మాత్రం అంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ అదేవిధంగా విపత్తుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ హైడ్రా హైడ్రా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఏవేవైతే ఎక్కడెక్కడైతే ఈ చెరువులు కావచ్చు నాలాలు కావచ్చు కుంటలు కావచ్చు బఫర్ జోన్లో కూడా యథేచ్ఛగా కూడా కట్టడాలు ఏవైతే అక్రమంగా కట్టడాలు నిర్మించారో వాటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే కూల్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుంది మొత్తంగా అయితే మాత్రం అంటే గత రెండు రోజుల క్రితం వరకు కూడా లేకుంటే ఇటు జరుగుతున్నటువంటి కట్టడాలు కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని రకాలైనటువంటి కామెంట్స్ హైదరాబాద్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కూడా ఇదే పరిస్థితిలో ఉంది అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి ఇటు జనవాడ ఫామ్ హౌస్గా చెప్పబడేటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా బఫర్ జోన్ లోనే ఉంది మరి ఇవన్నీ కూడా అవి కూడా నాలా పైనే నిర్మించారు వాటన్నిటి కూల్ చేస్తారా అనేటువంటి ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు హైడ్రా ముందు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తంగా వాటన్నిటికీ సమాధానం చెప్పే విధంగా కూడా హైడ్రా అధికారులు అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే ఉక్కుపాదం మోపుతున్నారు అక్రమ అర్కుల పైన అన్నట్లుగానే చెప్పాలి ఇక ప్రత్యేకించి మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు మాదాపూర్లో ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్ అంటే ప్రముఖ హీరోగా ఉన్నటువంటి నాగార్జునకి సంబంధించినటువంటి ఈ కన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంది ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ తుమ్మిడి కుంటకు సంబంధించినటువంటి చెరువులో మూడు నుంచి మూడున్నర ఎకరాల వరకు దానిని పూర్తిగా ఆక్రమించి నిర్మించారు అనేటువంటి ఆరోపణలు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో లో వాటన్నిటి పైన అయితే మాత్రం కొంత ఇటు హైడ్రా అధికారులు రంగనాథ్ అంటే కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా దాన్ని పరిశీలించి మొత్తంగా ఇది అక్రమ కట్టడం అనేటువంటి నేపథ్యంలోనే వాటి అన్నింటినీ అయితే మాత్రం నేలమట్టం చేసినటువంటి పరిస్థితుంది పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేసినట్లుగానే మనం చెప్పాలి అయితే దీనిపైన నాగార్జున తొలుత ఏ విధమైనటువంటి స్పందన చేయకపోయినప్పటికీ కూడా గత కొద్దిసేపటి క్రితమే ఆయన ఒక ట్వీట్ కూడా చేస్తూ కూడా చాలా తీవ్ర స్థాయిలోనే స్పందించారు అన్నట్లుగానే మనం చెప్పాలి అంటే ఇది కోర్టు పరిధిలో ఉండగా ఈ విధంగా ఎందుకు చర్యలు తీసుకున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన ఒకటి ప్రస్తావిస్తూ కూడా మాట్లాడారు ఒక్క అంగుళం భూమి కూడా ఎట్లా ఏ విధంగా కూడా ఆక్రమణకు గురి కాలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు అదేవిధంగా అంటే ఏ విధమైనటువంటి అక్రమాలు లేకుండా కోర్టు పరిధిలో ఉన్నా కానీ దీనిని ఈ విధంగా కూడా నేలమట్టం చేయటం తమ పరువుని పూర్తిగా బయట పెట్టేటువంటి తమ గౌరవానికి భంగం కల్పించే విధంగానే ఈ విధంగా చేయటం అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన ట్విట్టర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడింది మొత్తంగా తాము జరిగినటువంటి అయితే మాత్రం పూర్తిగా న్యాయ పోరాటం చేస్తాము ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నదాన్ని ఈ విధంగా చేయటం అయితే కోర్టు ధిక్కారమే అవుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు నాగార్జున అయితే ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితుంది మొత్తంగా హైడ్రా ఆపరేషన్స్ అయితే మాత్రం అంటే ఇటు బఫర్ జోన్లో పైన కుంటలపైన పైన నిర్మించినటువంటి కట్టడాలను అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కూడా కూల్చుకుంటూ వెళ్ళిపోయింది మనం చెప్పాలి అలాగే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు అని నాగార్జున వర్షం ఉంది అసలు అది అక్కడ ఆక్రమణలే జరగలేదు అని అంటున్నారు అసలు హైడ్రా అనేది ఎటువంటి నియమ నిబంధనల ప్రకారం వెళుతుంది అసలు అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తే పనిలోనే ఉంది దీనికి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయంటారు అసలు సుజాత మనం ప్రత్యేకంగా చూస్తే మాత్రం అంటే హైడ్రా కమిషనర్ గతంలో ఒక ప్రెస్ మీట్ కూడా ఇటీవలే నిర్వహించినటువంటి పరిస్థితి ఆ ప్రెస్ మీట్ లో కూడా అంటే మీడియా సమావేశంలో కూడా చాలా క్లియర్గా కూడా ఆయన కొన్ని అంశాలే ప్రస్తావించారు హైడ్రా అనేటువంటిది గతంలో అంటే ఇప్పటి వరకు ఇటు హైదరాబాదు పరిధిలో కావచ్చు ఎన్ని చెరువులు ఎన్ని కుంటలు ఎన్ని నాళాలు ఉన్నటువంటి అంశం పైన అయితే మాత్రం అంటే ఈ నీటి ప్రవాహం ఏ విధంగా ఉంది అదేవిధంగా ఎక్కడెక్కడ ఇటు మంచినీరు సంబంధించినటువంటి చెరువులు కావచ్చు లేదా కొన్ని కొన్ని సాధారణమైనటువంటి చెరువులు కుంటలు కావచ్చు ఇవన్నీ గతంలో ఎనిమిది వందల నుంచి పదకొండు వందలకు పైగా ఉండేటువంటి మాటే కానీ అవన్నీ కూడా చాలా అయిపోతున్నాయి అనేటువంటి అంశాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం గుర్తించాలి అదేవిధంగా దీనితో పాటు అంటే అక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి అంటే ఈ ఆపరేషన్లో భాగంగా అయితే మాత్రం మొత్తం ఇవన్నీ కూడా గతంలో కొన్నిటి వరకు ఉన్నటువంటి ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో కొంతవరకు కొన్ని చోట్ల అరవై శాతం వరకు కొన్ని చోట్ల ఎనభై శాతం వరకు కూడా కబ్జాకు గురైంది అనేటువంటి అయితే మాత్రం హైడ్రా గుర్తించినటువంటి పరిస్థితిగా చెప్పారు అంటే గతంలో నలభై నాలుగేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సర ప్రాంతంలో అప్పటి నుంచి కూడా ఇవి ఏ విధమైనటువంటి చెరువులు అప్పుడు నమూనాలు ఉండే అనేటువంటి అంశం పైన అయితే మాత్రం వారంతా కూడా అప్పుడున్నటువంటి అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు ఏవైతే బఫర్ జోన్లుగా చెప్పబడేటువంటి అంశాలు ఉన్నాయో ఏవైతే అక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే కబ్జాకు గురైంది అనేటువంటిది అంటే గతంలో చెరువు విస్తీర్ణం ఎంత ఉండేది కుంటలు విస్తీర్ణం ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది అనేటువంటిది అయితే మాత్రం వారు బేరీజు వేస్తున్నటువంటి పరిస్థితుంది వీటన్నింటినీ కూలంకుశంగా పరిశీలించిన తర్వాత గతంలో కంటే భిన్నంగా ఉండి అంటే ఆక్రమణకు గురైంది అనేటువంటిది తేలితే మాత్రం అది ఆక్రమించినటువంటి భూమిగా వారు పరిగణించి ఆ హైడ్రా అధికారులైతే మాత్రం వాటన్నిటిని కూడా నేలమట్టం అక్కడ చేసినటువంటి ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి అంటే హైడ్రా ఈ విధంగా ఫాలో అవుతుంది అన్నట్లుగా మనం చెప్పాలి సుజాత రైట్ థ్యాంక్ యూ తేజ